వాట్ ఇస్ అప్ అమిగోస్, ఇవాల్టి వీడియోలో మనం ఏం చేద్దామంటే మన వార్డ్రోబ్ లో ఉండాల్సిన డిఫరెంట్ 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 ట్రౌజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మన మన వార్డ్రోబ్ కు ఒక వర్సటాలిటీ ఇవ్వాలన్నా, మనం ఎప్పుడు ఏదైనా ప్యాంట్ వేస్తే ఒక కొత్త లుక్ రావాలన్నా, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ప్యాంట్ మీ దగ్గర ఉండాలి. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక 5 ప్యాంట్స్ గురించి మీకు చెప్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఇడ్యూ వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఎయిట్ జూడ్. ఎయిట్ జూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్ ఎట్ నంబర్ 5, ఒక బేసిక్ బ్లూ జీన్స్. బేసిక్ డార్క్ బ్లూ జీన్స్ అనేది మనందరి వార్డ్రోబ్ లో డెఫినెట్గా ఉండాలి. ప్యాంట్ నంబర్ 5, ఒక బేసిక్ బ్లూ డెనిమ్. అమిగోస్, బ్లూ డెనిమ్ అనేది అన్ని అవుట్ఫిట్స్ మీదకి సింక్ అయిపోద్ది. మీ టీషర్ట్ ఏదైనా అవనివ్వండి, మీ హెన్లీ ఏదైనా అవనివ్వండి, మీ హుడీ ఏదైనా అవనివ్వండి, మీ స్వెటర్ ఏదైనా అవనివ్వండి, దేని మీదకైనా కూర్చుంటుంది అది. అది ఒక ఒక మోస్ట్ వర్స్టైల్ పీస్. మీ వార్డ్రోబ్ లో డెఫినెట్గా ఉండాలి డార్క్ బ్లూ స్పెసిఫిక్. వన్స్ మీ దగ్గర డార్క్ బ్లూ ఉంటారు, దాని తర్వాత గ్రే తీసుకోవచ్చు, బ్లాక్ తీసుకోవచ్చు, ఏదైనా కలర్ తీసుకోవచ్చు, బట్ ఫస్ట్ ఉండాల్సింది మాత్రం ఒక డార్క్ బ్లూ డెనిమ్. దట్ ఈస్ మై ప్యాంట్ నంబర్ 5. అమిగోస్, ప్యాంట్ నంబర్ 4 వచ్చి ఒక మంచి చీనో షార్ట్స్. చీనో చాలా మంది పెట్టుకుంటారు, కానీ చీనో షార్ట్స్ ఎవరు పెట్టుకోరు. చీనో షార్ట్స్ అనేవి ఒక బ్యాగీ షార్ట్స్ వేసుకోవడం కన్నా చాలా స్టైలిష్, ఒక 10 times మోర్ స్టైలిష్గా ఉంటుంది. మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా చీనో షార్ట్స్ వేసుకోవచ్చు, బట్ దాని మీద ఒక స్నీకర్ వేసుకోవడం మర్చిపోకండి. ఒక పోలో టీషర్ట్ మీద కానీ, ఒక హెన్లీ టీషర్ట్ మీద కానీ, ఒక టీషర్ట్ మీద కానీ మీ లెగ్స్కి పర్ఫెక్ట్గా హక్ చేసుకునే చీనో షార్ట్స్ అనేది ఎంతో స్టైలిష్గా ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో చాలామంది వేరు, మీరు వేస్తే మీరు డిఫరెంట్గా స్టాండ్అవుట్ అవుతారు, డెఫినెట్గా స్టైలిష్గా ఉంటారు, డెఫినెట్గా ఫ్యాషనబుల్గా ఉంటారు. దట్ ఈస్ మై ప్యాంట్ నెంబర్ 4, చీనో షార్ట్స్. ప్యాంట్ నెంబర్ 3, లెనిన్ ప్యాంట్. ఇప్పుడు మనకు వస్తున్న సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాంట్ని నా లిస్ట్లో యాడ్ చేశాను. అమిగోస్, లెనిన్ షర్టే కాదు, లెనిన్ జాకెటే కాదు, లెనిన్ ప్యాంట్స్ కూడా చేస్తారు. లెనిన్ అనే మెటీరియల్ కొంచెం ప్రీమియం మెటీరియల్. లెనిన్ అనే మెటీరియల్ని మన బాడీ మీద వేసుకుంటే దానికి ఉండే ఫ్యాబ్రిక్లో ఆ ట్విల్లో హోల్ సైజ్ పెద్దది ఉంటుంది, కాబట్టి ఎయిర్ అనేది ఫ్రీగా లోపలికి బయటకు వెళ్తుంటుంది, విచ్ మేక్స్ ఇట్ వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ వెరీ కూల్ ఇన్సైడ్. సో లెనిన్తో చేసిన ప్యాంట్ డెఫినెట్గా మనందరి వార్డ్రోబ్లో కంపల్సరీగా ఉండాల్సిందే. అది రోజు వేయడానికి మనం వేసుకోలేకపోయినా, ఎట్ టైమ్స్ మనం ఏదైనా హాలిడేకి వెళ్తున్నప్పుడు, మనం కంఫర్టబుల్గా ఉండాలనుకున్నప్పుడు ఈ ప్యాంట్ పనికి వస్తుంది. అండ్ గ్రూప్లో నుంచి డెఫినెట్గా స్టాండర్డ్ అవుతారు ఈ ప్యాంట్. డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో పెట్టుకోండి. నాకు నచ్చిన ఒక లెనిన్ ప్యాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడితే, లెనిన్ ప్యాంట్ కొనేటప్పుడు ఫిట్ ఒకటి సెట్ అవ్వాలి. కరెక్టే, ఎండ హెస్ కమ్, బట్ పర్వాలేదు. బేసిక్గా మనం బీచ్ కలర్ కానీ, లైట్ బ్లూ కానీ, పౌడర్ బ్లూ కానీ, ఇలాంటి కలర్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి లెనిన్ ప్యాంట్స్ తీసుకున్నప్పుడు. దట్ ఈస్ మై టిప్ నంబర్ 3, ప్యాంట్ నంబర్ 3, లెనిన్ ప్యాంట్. ప్యాంట్ నంబర్ 2, ట్రౌజర్స్. అమిగోస్, ఇది ఫార్మల్ ట్రౌజర్స్, గుర్తుపెట్టుకోండి. ఇది చీనోస్ కాదు, చీనోస్ వేరు, ట్రౌజర్స్ వేరు. ట్రౌజర్స్ అనేది ఒక ప్లీట్ వస్తుంది, మీ కంప్లీట్ ఫార్మల్గా వెళ్ళిపోదాం అనుకుంటే ఈ ట్రౌజర్స్ హెల్ప్ అవుతుంటాయి. అంటే అప్పుడప్పుడు ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ స్పైస్ అప్ థింగ్స్ ఎ లిటిల్ బిట్, షర్ట్ బదులు టీషర్ట్ అండ్ ట్రౌజర్స్ మీద వేసి లోపల టక్కింగ్ చేసుకుంటే ఆ లుక్కే లుక్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లుక్లోకి వెళ్తుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ట్రౌజర్స్ అనేది వేరియస్ అకేషన్స్లో వేరియస్ రకాలుగా పెట్టుకోవచ్చు, బట్ మోస్ట్లీ ఫార్మల్స్ ఓన్లీ. సో అది కూడా మీ వార్డ్రోబ్లో డెఫినెట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. గ్రే, ఇప్పుడు ఈ ఫార్మల్ ట్రౌజర్స్ తీసుకునేటప్పుడు దాంట్లో ప్లెయిన్ కన్నా చెక్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పైన మీరు ఒక సింపుల్ సాలిడ్ కలర్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేస్తే, కింద చెక్ కలర్ ప్యాంట్ వేస్తే ఒక వైబ్ వెళ్తుంది. సో డెఫినెట్గా ట్రౌజర్స్ చెక్అవుట్, ట్రౌజర్స్, విచ్ ఇస్ మై ప్యాంట్ నెంబర్ 2. ఫైనల్లీ ప్యాంట్ నెంబర్ 1, చీనోస్. ఇది మన తెలుగు అబ్బాయిలు చాలా తక్కువ వేయడం చూస్తాను, ఒక 30-40% మాత్రమే వేస్తుంటారు. జీన్స్ అనేది చాలా నార్మల్ అందరూ వేస్తుంటారు, కానీ చీనోస్ ఉండే స్టైలే స్టైల్. అది కరెక్ట్గా ఫిట్ అయితే, కరెక్ట్గా టేపర్ చేస్తే, కరెక్ట్గా ఆల్టర్ చేస్తే, అండ్ చీనోస్లో రకరకాల కలర్స్ వేయొచ్చు, రకరకాల మ్యాచింగ్స్ చేయొచ్చు, రకరకాల టాప్స్తో మనం మిక్స్ చేయొచ్చు. కాబట్టి చీనో డెఫినెట్గా మన వార్డ్రోబ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నా నంబర్ 1లో పెట్టాను నేను. చీనోస్ డెఫినెట్గా మీరు పెట్టుకోండి, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్యాంట్ ఇంపార్టెంటే, ప్రతి ప్యాంట్ వర్సటైల్, ప్రతి ప్యాంట్ మీ వార్డ్రోబ్లో ఉండాలి. అన్నీ ఒకేసారి కాకపోయినా ఒకటి తర్వాత ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. నేజెస్గా కింద రెడిట్ లింక్ పెట్టేశాను, ఇంకా ఫొటోస్ పెట్టకపోయింటే పెట్టండి, మండే లైవ్లో కుమ్మేసుకుందాం. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉండం. మీకు ఇక్కడ వేసే బటన్ అనేది అక్కడ ప్రింట్ కామెంట్లో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.